బ్రహ్మదేవుడు దేవతలకిచ్చిన అభయమేంటి దేవతలు ఎందుకు పార్వతిలోకి నిక్షిప్తం చెయ్యవద్దో అని అడిగారు పార్వతీదేవి దేవతలకిచ్చిన శాపమేంటి శివుడు తన వీర్య తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాడు ఎవరెవరు దాన్ని స్వీకరించారు బాలమురుగన్ ఎలా జన్మించారు సుబ్రహ్మణ్యుడికి అనేక నామాలు ఎలా వచ్చాయి సనత్కుమారుడు పరమేశ్వరులకిచ్చిన వరమేంటి నామానికి అర్థమేంటి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది ఆధ్యాత్మికంగా మనం చాలా మందిని ముందుకు నడపడానికి ఉపయోగపడుతుందండి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవ్వరూ కూడా ఎయిటీ పర్సెంట్కి పైగా లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు సో తప్పకుండా నేను చేసే ఈ ప్రయత్నానికి మీ నుంచి ఒక్క లైక్ అనేది ఇస్తారు అని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము అన్నీ ఈ మాసంలో వచ్చేవి పర్వదినాలి అందులో కొన్ని విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం అందులో రేపు మనం జరుపుకోబోయేది సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తిథిని కార్తికేయ జయంతిగా సుబ్బరాయుడు తిథిగా స్కంద షష్ఠిగా సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటాము మనవైపు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి అని సంవత్సరానికి ఒక్కసారి చొప్పున మాత్రమే మనం జరుపుకుంటూ ఉంటాం కానీ తమిళనాడు అటువైపు అయితే తిథికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి అసలు ఇంటి ఇలవేల్పుగా కొలుచుకుంటూ కోరుకున్న వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు విశేష పూజలు అందుకుంటూ ఉంటారు శరవణ భవ అని పిలిస్తే చాలు పలికేటువంటి మహానుభావుడిగా స్వామివారిని నిత్యం ఆరాధించుకుంటూ ఉంటారు వాళ్ళ ఇళ్ళలో అందరూ కూడాను అంత అద్భుతమైనటువంటి స్వామివారి తిథి షష్ఠి నాడు చేసేటువంటి ఆరాధన మనల్ని ఎలా కాపాడుతుంది మన కుటుంబాన్ని ఎలా రక్షిస్తుంది అనేటువంటి పూజా విధానం ఈ వీడియోలో అందించిపోతున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా చాలా విశేషాలు అనేవి నేను ఏ పూజ చేసినా కూడా ఒక కంటిన్యూటీ ప్రకారం అంటే ఆ ఒక్క రోజు మాత్రమే చేయకుండా అది ఆ వ్రత సిద్ధి కలిగేలాగా మన పూజలు అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాననేది మీ అందరికీ తెలుసు ఈరోజు అందించేటువంటి పూజ కూడా సొంత ఇల్లు కావాలి అన్న కోర్టు సమస్యలు భూ సమస్యలు సొంతింటికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయ్యేలాగా వివాహం కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఏం కుజ కుజదోషము కావచ్చు కొన్ని సర్పదోషాలతో బాధపడే వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే రేపు మనకి ఏడాది లోపల అంటే నెక్స్ట్ వచ్చేటువంటి స్కంద షష్ఠి లోపల ఎటువంటి ఫలితం అనేది మనం అందుకోగలుగుతాము హెల్త్ వైజ్ చర్మ వ్యాధులతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కళ్ళు ముక్కు చెవి కడుపు ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా రేపు ఏ విధంగా ఆరాధన చేసుకోవచ్చు అనేది మీ అందరికీ అందించబోతున్నాను సో మీరు స్పెషల్గా తెచ్చుకోవాల్సినటువంటి పూజా వస్తువులు కానీ స్పెషల్గా చేయవలసింది ఏవి ఉండదు కాబట్టి నేను లాస్ట్ మూమెంట్లో అందించినా మీరందరూ స్వీకరిస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో అండ్ ఒకవేళ ఈ షష్ఠి అంటే ఇప్పుడే తెలుసుకొని రేపు ఆటంకం ఉండో రేపు చెయ్యలేకపోయినా తర్వాత వచ్చేటువంటి షష్ఠి నాడైనా ఎందుకంటే వచ్చేవన్నీ కూడా విశేషమైనటువంటి మాసాలండి మాఘమాసం ధనుర్మాసం ఇలా ఏ షష్ఠి నాడు మనం ప్రారంభించినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే షష్ఠికి ముగిసే విధంగా నేను ఈ పూజ అనేది ఈ పరిహారాలు అనేవి మీకు అందిస్తూ ఉన్నాను చివరి వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఫస్ట్ అయితే పూజా విధానం గురించి మనం మాట్లాడుకుందాము షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదినంగా రేపు జరుపుకుంటూ ఉంటాం స్కందుడిగా కార్తికేయుడిగా సుబ్రహ్మణ్యుడుగా సుబ్బరాయుడుగా శరవణ భవగా ఇలా కుమారస్వామిగా కుమార గురువుగా పిలువబడేటువంటి స్వామివారి జననం జరిగింది రేపే వల్లి దేవసేనుడి వల్లి దేవసేనలతో కలిపి స్వామివారి వివాహం జరిగింది కూడా రేపే అందుకే ఆలయాల్లో చాలా వరకు కూడా రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి వారి కళ్యాణం అనేది జరుపుతూ ఉంటారు విశేష అభిషేకాలు సర్పదోష పూజలు సర్ప పూజలు ఇలా రకరకాలుగా ప్రతి శివాలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అనేది సర్వాంగ సుందరంగా అలంకరింపబడి నిత్య పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట రేపు అనేటువంటి పర్వదినం రోజున అయితే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది ఒక చిన్న సర్పమైన చిన్న పటమైన లేనటువంటి గృహం ఉండకూడదు అని చెప్తారండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే పరమశివుడి పరివారంతో ఉన్నటువంటి ఫోటో అయినా పెట్టుకోండి మీ పూజా మందిరంలో అయినా ఈ పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఒక ప్లేట్లో కానీ లేదా ఒక వస్త్రం మీద కానీ లేదా మీకు గోడ ఉంటే గోడ మీద పసుపు గీసి నాగ సర్పాలాగా ఒక మూడు సర్పాలు గీసి గద్దె నాగుగా భావించి అలా అయినా కూడా పూజ చేసుకోవచ్చండి ఈ పూజని మీ దగ్గర పటం లేదు సర్పం లేదు మా ఇంట్లో అసలు ఈ ఆచారమే లేదనుకునే వాళ్ళు ఎవరైనా చక్కగా ఆరాధన చేసుకోండి స్వామివారు పిలిస్తే పలికేటువంటి దైవం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చాలా మందికి ఇలవేల్పు ఈవెన్ మాకు కూడా మా ఇంటి ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే చాలా చక్కగా పిలిస్తే పలకడమే కాదండి మన వెన్నంటి ఉండి మనకి ఎప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకునేటువంటి అమృతమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే ఈ పూజ కోసం ఉదయాన్నే లేవడం తలస్నానం చేసుకోవడం నేను చెప్పాను కదా మీకు వీలైనంతలో ఒక వస్త్రం మీద కావచ్చు ఒక ప్లేట్ మీద కావచ్చు మీ ఇంట్లో పటం ఉంటే చాలా మంచిది సర్పం ఉంటే చాలా మంచిది ఇక్కడ నేను పూజ ఏ విధంగా అయితే పీఠాన్ని చూపించానో అలా ఉన్నంతలో చక్కగా పెట్టుకోండి మొత్తం శివ పరివారం అమ్మవారు స్వామివారు నందీశ్వరుడు గణపతి కుమారస్వామి మొత్తం కుటుంబాన్ని అక్కడ పెట్టుకుని పూజ చేసుకుంటే గనక చాలా మంచిది అని చెప్తారు లేదా శివ పరివారం ఫోటో ఉన్నా కూడా పర్వాలేదు పెట్టుకుని స్వామివారికి అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసుకోండి ఫస్ట్ గణపతి ఆరాధన చేసుకోవడం సంకల్పం చెప్పుకోవడము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో వల్లి దేవసేన సమేతంగా చేసుకోవడం అలాగే స్వామివారు అభిషేక ప్రియుడు స్వామికి విభూతితో నీళ్లతో అభిషేకం చేసిన స్వచ్ఛమైనటువంటి గంధపు నీటితో అభిషేకం చేసిన పాలతో చేసిన ఆవు పాలతో శుద్ధమైన జలంతో చేసిన లేదా దానిమ్మ గింజలతో గనక మనం అభిషేకం చేసిన చాలా పాత్రుడుట మనం ఏమడిగినా కూడా వెంటనే నెరవేరుస్తాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా అభిషేక ప్రియుడుగా చెప్తారండి ఇలా చక్కగా అభిషేకం చేసుకొని నేను మీకు ఈ వీడియో లాస్ట్లో ఒక కథ అనేది పెట్టాను జస్ట్ మూడు నిమిషాలే అండి మూడు నిమిషాల పాటు ఆ కథ విని అంటే నేను ఏం చెప్పాను అనేది విని అంటే స్వామివారి జననం ఎలా జరిగింది స్కందోత్పత్తి అంటారు చక్కగా విని అది రేపు అష్టోత్తర పూజ అంతా అయిపోయి ఇచ్చిన తర్వాత ఆ కథని మీరు గుర్తు తెచ్చుకోండి స్వామిని చూస్తూ ఇంతేనండి మీరు స్కందషష్టి వ్రతం పూర్తి చేసినట్టు ఇప్పుడు పరిహారాలు చెప్తాను అని చెప్పాను కదా ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ సంకల్పాల కోసం పూజ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆచరించాల్సినటువంటి విధి విధానాలు పూజ చెప్తాను సో సొంతిల్లు వివాహం సంతానం కుజదోషం భూ సమస్యలు కోర్టు సంబంధ సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా ఉంటాయి కదా ఫస్ట్ సొంతిల్ల కోసం కోరుకునేవారు మాత్రం స్వామివారిది రేపు వస్తున్నటువంటి తిథి మంగళవారంతో కూడుకొని వస్తుంది మామూలుగా భూ సమస్యలు కోర్టు సమస్యలు ఇంటి కోసం మన ఇల్లు ఎక్కడైనా హోల్ లో ఉండిపోయింది ఎప్పటి నుంచో సొంత కూడా చేతికి అందినటువంటి పరిస్థితి లేదా సొంత ఇంటి కోసం పరితపించడం ఇలా వాళ్ళు మంగళవారం నియమాలు రేపటి నుంచి మొదలు పెట్టండి రేపటి నుంచి ఎలా అనేటువంటి సందేహం మీకు వస్తుంది కదా రేపటి నుంచి వచ్చే సంవత్సరం షష్టి తిథి వరకు ప్రతి షష్ఠి తిథి శుక్లపక్షం లాంటి మొదటి పదిహేను రోజుల్లో వచ్చే షష్ఠి తిథినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి అలాగే ప్రతి మంగళవారం వచ్చేటువంటి స్కంద షష్ఠి వరకు కూడా ప్రతి మంగళవారము కూడా మంగళవారం నియమాలు ఏంటంటే కందిపప్పు తినకూడదు తలస్నానం చేసుకోవాలి ఎర్రని వస్త్రాలు ధరించాలి అలాగే కోసినటువంటి కూరగాయలు తినకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు కోసినటువంటివి అంటే చేత్తో గిల్లి అంటే చిక్కుడుకాయలు కానీ చేత్తో కోసుకునేటివి కొన్ని ఉంటాయి కదా ఆ కూరగాయలు వండుకొని తినచ్చు కందిపప్పు తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు అష్టోత్తర శతనామాలతో స్వామికి పూజ చేసుకోవాలి ఇలా మంగళవారము ప్రతి నెల షష్ఠి నాడు టెంపుల్ వెళ్లి ప్రదక్షిణలు కుదిరితే అభిషేకము చేయించుకొని వచ్చే స్కంద షష్ఠి వరకు ఇలా చేస్తే సంవత్సరంలో ఖచ్చితంగా సొంతిళ్ళైనా కోర్టు సమస్యలైనా భూ తగాదాలైన భూమికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఇది మీరు ఎవరినైనా ఈ సత్యం అడిగితే గనక తప్పకుండా వాళ్ళ మాటల్లో చెప్తారు అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు అయితే గనక నేను కింద డిస్క్రిప్షన్లో ఒక టూ వీడియోస్ పెడతానండి అందులో నాగ అభిషేకం అని చెప్పి ఉంటుంది ఆ అభిషేకం మీరు ఏ టెంపుల్కి శివాలయానికి వెళ్ళినా కూడా అండి అక్కడ నాగ సర్పాలనే ఉంటాయి చక్కగా మీ స్వహస్తాలతో అభిషేకం అనేది ప్రతి షష్ఠి తిథినాడు అంటే ఇక్కడ నుంచి పన్నెండు నెలల పాటు అంటే ఈలోపే వివాహం జరుగుతుంది వివాహం జరిగినా కూడా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఇది ఎవరైతే మొక్కుకొని చేస్తారో వాళ్ళకి సంవత్సరం లోపల వివాహం అయి తీరుతుంది అలాగే కుజ దోషాలు నాగదోషాలు కూడా అభిషేకంతోనే పోతుందండి అలా చక్కగా ప్రతి షష్ఠి తిథినాడు వెళ్ళి అభిషేకం చేసుకోండి ఆటంకం వచ్చి ఆ నెల కుదరకపోతే నెక్స్ట్ నెల కంటిన్యూ చేసుకోండి అలాగే సంతానం సంతానం వాళ్ళకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కావడి ఉత్సవం అని ఉంటుంది ఆ సేవకి ఒక్కసారైనా పాల్గొనండి రేపు వీలైతే సుబ్రహ్మణ్య కళ్యాణంలో కావచ్చు వివాహం కాని వాళ్ళు సంతానం కోరుకునే వాళ్ళు కావడి ఉత్సవంలో పాల్గొనే అది చూడండి మీరు చెయ్యకపోయినా ఆ ఉత్సవంలో మీ పేర్లు నమోదు చేసుకొని మీరు అక్కడ ఉండొచ్చండి సో అలా సంతానం కోరుకునే వాళ్ళు అభిషేకం చెయ్యడంతో పాటు కావడి ఉత్సవంలో పాల్గొని స్వామివారివి కొన్ని తు తులాభారం అని నిర్వహిస్తూ ఉంటారు అలాంటి వాటిలో పాల్గొంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి వారికి సంతానం కలిగి తీరుతుందన్నమాట అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఏం చెయ్యాలి అంటే రేపటి నుంచి ప్రతి షష్టి తిథినాడు శుక్లపక్షంలో వచ్చేటువంటి ప్రతి తిథినాడు టెంపుల్కి వెళ్ళి ఒక నిమ్మకాయ డొప్ప అనేది తీసుకోండి ఒక కోస్తే రెండు డొప్పలు అవుతాయి కదా అందులో ఒక డొప్పలో నువ్వుల నూనె కొబ్బరి నూనె రెండింటినీ మిక్స్ చేసి పువ్వొత్తు అనేది వేసి దీపం వెలిగించి ప్రతి షష్ఠి తిథినాడు వెళ్ళి వెలిగించి మంగళవారం కుదిరినప్పుడల్లా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మంగళవారం లేదా శుక్రవారం వెళ్ళి ప్రదక్షిణలు చేయండి నాగ సర్పాలు ఉంటాయి కదా టెంపుల్స్లో ప్రదక్షిణలు చేసుకుంటూ రండి ఇలా వీళ్ళు కూడా మా ఎవరైతే ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో హెల్త్ పరంగా వాళ్ళు ఇలా దీపం వెలిగించడం తొమ్మిది ప్రదక్షిణలు అనేవి చేసుకొని రావడం మళ్ళీ వచ్చే స్కంద షష్ఠి వరకు ప్రతి సంవత్సరం షష్ఠి తిది నాడు ఇలా చేస్తూ రావడం ఇలా ఎవరైతే చేస్తారో నేను చెప్పాను కదా ఎవరికి ఏ సంకల్పం కావాలో ఆ సంకల్పాలన్నీ తప్పకుండా నెరవేరి తీరుతాయండి ఇది చాలామంది నమ్మినటువంటి సత్యం తమిళనాడు వైపు అటువైపు మీరు వెళ్ళారు అంటే గనక ఎంతోమంది ఇవి ఆచరించి చూస్తూ ఉంటారు అలాగే పన్నెండు కంప్లీట్ అయ్యి నెక్స్ట్ స్కంద షష్ఠి కంప్లీట్ అయిన తర్వాత అప్పటికి మీ సంకల్ప సిద్ధి అనేది జరిగిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిది ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని రండి ఇంతేనండి ఇలా ఒక సంకల్పం కోసం చేసేవాళ్ళు ఇలా చేసుకోండి లేదు స్వామివారి ఆరాధన మాత్రమే చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని స్వామి కష్టోత్తర శతనామాలతో ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్ కి కూడా వెళ్ళండి స్కందషష్టి వంటి పర్వదినాల్లో మనం టెంపుల్కి వెళితే ఇంకా పవర్ఫుల్ అనమాట అక్కడ సర్పాలు ఉంటాయి మన స్వహస్తాలతో ఆవు పాలైనా లేదా మామూలుగా పచ్చి పాలైనా తీసుకువెళ్ళి చక్కగా అభిషేకం చేసి వస్తే గనక చాలా మంచిదండి అలా అభిషేకం చేసుకొని వస్తే స్వామివారికి చాలా ఇష్టం అలాగే నైవేద్యంగా మనం తీసుకుంటే మీకు నైవేద్యం తయారు చేసే విధానం కూడా కింద మొన్న నాగుల చవితి పండగప్పుడు నేను చేసిన నైవేద్యాలు ఈ వీడియోలో ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఎండ్ కార్డ్లో కూడా మళ్ళీ పెడతాను చిలి చలిమిడి అలాగే చిమిలి అంటారు చలిపిండి చిమిలి అంటారు కొన్ని చోట నూగుపిండి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాలు వడపప్పు పానకం ఇవి కూడా స్వామివారికి చాలా ఇష్టం వీటిలో ఏదైనా సమర్పించవచ్చు ముఖ్యంగా ఒక సంకల్పం కోసం చేసే అయితే చలిమిడి చిమిలి ఈ రెండు నైవేద్యం సమర్పించి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆరోగ్యం సహకరించినంత వరకు ఉపవాసం ఉండి పూజ చేస్తే గనక ఆయన చాలా సంతృప్తి అని చెప్పి చెప్తారు వ్రత సిద్ధి కలుగుతుంది అని కూడా చెప్తారు సాత్వికమైనటువంటి ఆహారం స్వామివారికి దానిమ్మ గింజలతో అభిషేకం చేసి ఉంటే ఆ దానిమ్మ గింజలు ప్రసాదంగా స్వీకరించండి చిమిలి చలిమిడి పెడతారు కాబట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు పళ్ళు నైవేద్యంగా పెట్టి పళ్ళను తీసుకోవచ్చు అలా ఆ రోజు రాత్రి కూడా ఏదైనా చాలా లైట్గా ఫుడ్ మాత్రమే తీసుకోవాలి తప్ప అన్నం తీసుకోకూడదు ఆ తర్వాత రోజు ఉదయాన్నే వండుకొని చక్కగా భోజనం చేయొచ్చండి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి తిథికి సంబంధించి నాకు తెలిసినటువంటి సమాచారం అంతా మీతో షేర్ చేసుకున్నాను నియమాల పరంగా అయితే ఆ రోజు బ్రహ్మచర్యం ఎవరు ఎలా చేసినా కూడా పాటించడం ముఖ్యం ఇలా పన్నెండు తిథుల పాటు పన్నెండు నెలల పాటు ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు చేసి చూడండి అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవడమే కాదు ఎంతో మంది ఇలా వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకుంటారు మీరు టెంపుల్స్కి వెళితే ప్రతి షష్ఠి తిథి నాడు వందల మంది నిలబడి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు అంటేనే వాళ్ళు ఎంత చక్కగా స్వామి అందించేటువంటి ఆశీస్సులు అందుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుందండి ఇదండి కథ అయితే మీరు ఇప్పుడు వినండి కథ వింటే గనక రేపు పూజ అంతా అయ్యాక ఆ కథను ఒకసారి తలుచుకుంటే చక్కగా మీకు అక్కడితో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేసినటువంటి ఫలితం అనేది దక్కుతుంది మరొక చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను దయచేసి వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి నమస్తే ఎవరైతే స్కందోత్పత్తిని ఈ రోజున పఠిస్తారో వింటారో వారికి సర్వ పాపాలు నశించి వల్లీ దేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని కరుణా కటాక్షాలతో పాటు పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం కూడా పొందుతారు అని పురాణాలు ఘోషిస్తున్నాయి శివపార్వతుల కళ్యాణానంతరం పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వెయ్యి దివ్య సంవత్సరాలు శృంగార లీలా కళోత్సవాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటినీ ఆదర్శవంతమై ఉంది సమస్త దేవతాగణాలు సాధు పుంగవులు తారకాసురుడు పెడుతోన్న బాధలు భరించలేకుండా ఉన్నారు తారకాసురుడు బ్రహ్మనుంచీ పొందిన వరమేమనగా పరమశివుని వీర్యానికి జన్మించినవాడు చేతిలోనే తాను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయనెప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటారు కదా ఆయనకు పుత్రుడు డైలాగ్ కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందర్నీ బాధపెట్టసాగాడు దేవతలంతా కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మను దర్శించి అక్కడ్నుంచి బ్రహ్మతో సహా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపికపట్టండని ఓదార్చారు దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారియందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవ ప్రభూ ఆర్తులం నీ కరుణాకటాక్షంతో మమ్మల్ని రక్షింపు తారకాసురుణ్ణి బాధల నుంచి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారితో నిక్షిప్తం చెయ్యొద్దని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నాడు దేవతల ఆర్తనాదాల్ని విన్నవాడై బయటకొచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికీ నా తేజస్సు హృదయస్థానం నుంచి విడవడింది కాబట్టి నా తేజస్సుని భరించగలవారు ముందుకు రండి అని చెప్పాను పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తినయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటు తనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహించింది నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట దేవతలెవరికి సంతానం కలుగదని దేవతలందర్నీ శపించాను అందుకే అప్పట్నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు గానీ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతటి అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు శివతేజస్సుని భూమాతలో ప్రవేశింపబెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన మార్గశీర్ష శుక్ల షష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవిస్తాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగాని ఆరు ముఖాలతో ఉండటం వల్ల స్వామికి ఆరు ముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు దేవదుందుభిలు మ్రోగించారు దేవతలంతా పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి స్వామికి గాంగేయ అని కూడా నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహిని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతల్ని రక్షించడం కోసం శివుణ్ణుంచి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రౌంచధారణుడు అని పిలువబడ్డాడు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వేట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకొని వాళ్ల ఇష్టదైవంగా వేడుకుంటారు